తెలంగాణ సాధన కోసం పార్టీ పెట్టి ఆ తర్వాత కాలంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీల్లో నాయకురాలిగా వెలుగు వెలిగిన విజయశాంతికి అసలు ప్రత్యేకంగా ఓ నియోజకవర్గం అంటూ లేదు తన పూర్వీకులది ఏటూరి నాగారం అని ఆమె ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు అది కూడా వసే రామలమ్మ సినిమా తర్వాతనే అయినా ఆమె ఎప్పుడు వరంగల్ జిల్లా వైపు చూడలేదు తనకు ఓ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని అక్కడే పని చేసుకుందామన్న ఆలోచన ఆమెకు ఎప్పుడు కలగలేదు కానీ కానీ ఎన్నికల్లో పోటీకి ఛాన్స్ ఇవ్వకపోతే మాత్రం ఫైర్ అయిపోతూ ఉంటారు బీఆర్ఎస్లో చేరాక కేసీఆర్ అత్యంత సేఫ్ సీట్ అయిన మెదక్ ఇచ్చారు మెదక్ ఎంపీగా ఆమె గెలిచారు కానీ చివరికి ఆమె బయటకు రావాల్సి వచ్చింది కాంగ్రెస్లో చేరారు అదే మెదక్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు మళ్ళీ మెదక్ వైపు చూడలేదు తర్వాత బీజేపీలో చేరారు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలంటే ఆమెకంటూ ఓ నియోజకవర్గం ఉండాలి కదా అని బీజేపీ పార్టీ ఆఫీసులో సెటైల్ వేస్తుంటారు అక్కడ ఉన్న నేతలు అన్నిటికన్నా సేఫ్ నియోజకవర్గం కుకట్పల్లి అని అక్కడైతే ఏ సమస్య ఉండదని అక్కడే టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా బీజేపీలో టాక్ అయితే నడుస్తుంది ఆమె కూడా తరచూ కుకట్పల్లిలో ఇటీవల పర్యటిస్తున్నారు అక్కడైనా టికెట్ ఇస్తారో లేదో కానీ తన నియోజకవర్గం కుకట్పల్లి అని రాములమ్మ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది